Hi friends, welcome to my channel. Friends, today's video is about the face me the unna mangu machalni alage tallasobi machalni ela pogottukovali anedi ee roju video lo cheptanu. Video naithe skip cheyakunda chudandi. Chala mandi rojullo face anta baane untundi gaani boggal daggara gaani nosal daggara ekkuva endante baaga nalla machalu undipothundi anamata. Kabatti vaatito valla face anedi koncham manchiga kanipinchatledu andanga. Aithe chala mandi baadhapade vallaki ee roju cheppi ee tip anedi chala effective ga pani chestundi anamata. Chala manchi tip, చాలా పవర్ఫుల్ టిప్ అన్నమాట ఇది. కాబట్టి తప్పకుండా ఎవరైతే మంగు మచ్చలు తెల్లసోపు మచ్చలు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక ఈ టిప్ని ట్రై చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. చాలా మంచి టిప్ అన్నమాట. మనం ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు అన్నమాట. అలాగే మనీ ఖర్చు కూడా ఏమీ ఉండదు. కాబట్టి తప్పకుండా వీడియోలో చెప్పినట్లుగా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే మందార ఆకులు అన్నమాట. మందార ఆకులు ఒక 5 లేదా 6 వరకు తీసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఈ విధంగా చిన్న చిన్నగా చేతితో కట్ చేసేసుకోండి. వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోండి, దుమ్ము ధూళి లేకుండా. ఎందుకంటే చెట్ల మీద ఉన్నప్పుడు దుమ్ము ధూళి పడుతుంది, మళ్ళీ అది మనం ఫేస్కి పెట్టామనుకుంటే అది ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. మందార ఆకులు అనేవి ఏంటంటే మనకి స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. మంగు మచ్చలను అయితే కనుక చాలా ఎఫెక్టివ్గా పోగొడుతుంది. అలాగే తెల్లసోపు మచ్చలను పోగొట్టడానికి, అలాగే ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు ఎలాంటి మచ్చలనైనా పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే తులసి ఆకులు. తులసి ఆకులను కూడా ఒక 5-6 వరకు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోండి. తులసి ఆకులు కూడా ఫేస్ మీద ఉన్న మచ్చలను పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే తెల్లసోపు మచ్చలు, మంగు మచ్చలు, నల్ల మచ్చలు, ఇలా ఏ మచ్చలు ఉన్నా సరే ఫేస్ మీద ఉన్న అన్నిటినీ పోగొట్టేసి ఫేస్ అనేది కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ తులసి ఆకులు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. ఇంకా ఫేస్ మీద ఉన్న ముడతలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే ఫేస్ అనేది చక్కగా గ్లో రావడానికి, ట్యాన్ అనేది రిమూవ్ అయిపోవడానికి, అలాగే నలుపు అనేది రిమూవ్ అయిపోవడానికి, కలర్ రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తులసి ఆకులను కూడా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక 5 లేదా 6 వేసుకోండి. తర్వాత మనకు కావాల్సినవి వేపాకులు అన్నమాట. వేపాకులు కూడా ఏంటంటే ఒక 5-6 వరకు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని వేసుకోండి. వేపాకుల్లో కూడా యాంటీ బ్యాక్టీరియా గుణాలు, యాంటీసెప్టిక్ గుణాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ఫేస్ అనేది చక్కగా మంచి కలర్ రావడానికి, అలాగే మచ్చలను అయితే కనుక చాలా అద్భుతంగా పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట. మచ్చలనే కాదు మొటిమలను పోగొట్టడానికి యూస్ అవుతుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలను పోగొడుతుంది, అలాగే మచ్చల కారణమైన బ్యాక్టీరియాని కూడా పోగొట్టడానికి వేపాకులు అనేవి చాలా బాగా యూస్ అవుతుంది. ఫేస్ మీద ఉన్న మృతకణాన్ని, ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి వేపాకులను అయితే కనుక ఒక 5 లేదా 6 వరకు తీసుకోండి. లేదనుకుంటే మీరంటే మందారాకులు తులసాకుల కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోండి వేపాకు అనేది కొంచెం. కాబట్టి వేపాకులను కూడా వేసుకోండి. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే అల్లం అన్నమాట. అల్లం అయితే కనుక చిన్న ముక్కని తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మనకి ఫేస్ అనేది మంట వస్తుంది కాబట్టి ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. ఒక కొంచెం మాత్రమే తీసుకోండి. తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అల్లం కూడా అంతే. మంగు మచ్చలను అయితే కనుక చాలా బాగా పోగొట్టడానికి బాగా యూస్ అవుతుందన్నమాట. మంగు మచ్చలు, తెల్ల మచ్చలు, తర్వాత నల్ల మచ్చలు ఇలాంటివి ఎలాంటివి ఉన్నా సరే ఎంత కాలం నుంచి ఉన్నా సరే వాటిని ఈజీగా పోగొట్టడానికి ఈ అల్లం అనేది బాగా యూస్ అవుతుందన్నమాట. కాబట్టి ఫేస్ మీద ఉన్న ఎటువంటి మచ్చలనైనా మొటిమలనైనా సరే పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. కాబట్టి మీరు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి. చెప్తున్నాను కదా అల్లం అయితే కనుక కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ ఫేస్ అనేది స్కిన్ అనేది మంట వస్తుంది కాబట్టి ఒక చిన్న ముక్క తీసుకొని వేసుకోండి. చూసారు కదా మనకి ఇవన్నమాట కావాల్సినవి అయితే కనుక. ఇప్పుడైతే కనుక వీటిలో ఏం చేస్తారంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. మీకు చాలా మంచి టిప్ ఇదైతే కనుక ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి స్టోర్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి మీరు ఒక అర టీ స్పూన్ లేదంటే ఒక స్పూన్ వరకు గంధాన్ని వేసుకోండి. గంధాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. గంధం కూడా ఫేస్ మీద ఉన్న మచ్చలను పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. మనకి చాలా తక్కువ రేటే కాబట్టి కెమికల్స్ లేని గంధంని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఫేస్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా సరే, మంగు మచ్చలు, తెల్లసొమ్మ మచ్చలు, నల్ల మచ్చలు, వాటిని అన్నింటినీ కూడా పోగొట్టేసి ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి గంధం కూడా చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఫేస్ అనేది కూడా మంచి గ్లోగా మారుతుంది గంధంని యూస్ చేయడం వల్ల. కాబట్టి మీరు మంచి గంధం అయితే కనుక ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ టిప్ ఇదైతే కాబట్టి బాగా మిక్స్ చేసేసుకోండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడైతే కనుక మనం దీన్ని తయారు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఫేస్కి అనేది దీన్ని చూద్దాము. దీన్ని మీ ఫేస్కి యూజ్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే మీ ఫేస్ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఎక్కువగా మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రాసుకోండి. ఫేస్ అంతా అయితే కనుక కొంచెం లైట్గా రాసుకోండి, మచ్చలు ఎక్కువగా ఉన్న చోట మాత్రం కొంచెం ఎక్కువ రాసుకోండి. ఎందుకంటే మచ్చలు లేని చోట తక్కువ రాసుకోండి, అల్లం వేసాం కాబట్టి ఫేస్ అనేది కొంచెం మంట వస్తుంది. అందుకనే మీరు మచ్చలు ఉన్న చోట మాత్రం రాసుకున్నారనుకోండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఈ ప్యాక్ని యూజ్ చేసే ముందు మీ ఫేస్ మొత్తానికి రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని రాసుకోండి. మిగిలిన దగ్గర మచ్చలు లేని చోట రాసుకునే లెక్కనైతే, ఒకవేళ మచ్చలు లెక్క ఉన్న చోట మాత్రం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నది యూజ్ చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న తెల్లసోపు మచ్చలు, మంగు మచ్చలు అయితే కనుక చాలా ఈజీగా పోతాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తయారు చేసుకొని వాడండి, చాలా బాగుంటుంది. మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మన ఇంట్లో ఉండేవి అన్నమాట, మనీ కూడా ఖర్చు అవ్వదు, అలాగే కెమికల్స్ కూడా కలవవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావడం అలాంటిది ఏమీ ఉండదు అన్నమాట. ఖచ్చితంగా మంగు మచ్చలు, తెల్లసోపు మచ్చలు అయితే కనుక 100% పోతాయి. మీరు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 30 మినిట్స్ ఉంచుకోవాలి, మచ్చల దగ్గర మాత్రం ఉంచుకొని 30 మినిట్స్ ఉంచిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. మచ్చల దగ్గర మాత్రం మీరు డైలీ రాసుకున్నా ప్రాబ్లం లేదు, మిగిలిన ప్లేస్లో మాత్రం డైలీ రాసుకోవద్దు. మచ్చల దగ్గర మాత్రం డైలీ రాసుకొని 40 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ మచ్చలు అన్నీ కూడా పూర్తిగా పోతాయి అన్నమాట. ఎవ్వరు కూడా బాధపడక్కర్లేదు, పోవట్లేదని చెప్పేసి ఈ టిప్ అనేది 100% పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.